అందరికీ నమస్కారం అండి. మాది విజయవాడ తూర్పు నియోజకవర్గం 12వ డివిజను. మేమందరం ఇక్కడ వాలంటీర్గా పనిచేస్తున్నాము. 2019 జగన్ గారు నియమించిన కాడి నుంచి మేము చేసిన పనులు చాలా ఇదిగా ఉన్నాయి. ఎలాగంటే స్టార్టింగ్ మాకు ఫ్లడ్స్ వచ్చినాయండి. ఫ్లడ్స్ వచ్చినప్పుడు డ్యూటీ లేచారు. అక్కడ కనీసం ఒక క్యాస్ట్ కానీ ఒక పార్టీ కానీ మేమేమి చూడలేదు. ఏదైనా సరే ప్రజాసేవ కోసం మేము వచ్చాం. మీ స్టార్టింగ్ నుంచి ఒకటే, జగన్ గారు చెప్పిన విధంగా ఒక ప్రజాసేవ చేయడానికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది రమ్మన్నారో అలాగే జాయిన్ అయ్యో వచ్చాం, చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా అన్నగారు మాట నిలబెట్టుకుంటూ చేసుకుంటూ వస్తున్నాం. కానీ మా దురదృష్టం ఏంటంటే నిన్న జరిగిన ఈ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లు కించపరిచి మాట్లాడటం అనేది చాలా బాధాకరంగా ఉందండి. మేము ఇప్పటిదాకా చేసిన సేవలన్నీ కూడా ఆయన గుర్తించకుండా ఎవరో చెప్పిన మాటలో పెట్టుకుని మనసులో ఆయన వాలంటీర్లు ఇలాగ ఇంటికి వెళ్తున్నారని లేదా డేటా ఏదో బయటకు ఇచ్చేస్తున్నారని చెప్పేసి అని ఆయన నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నారండి. అది చాలా చండాలంగా ఉంది. మాకైతే మాత్రం అంత ఆయన రాజకీయంగా రావాలని అనుకున్నప్పుడు మా మీద ఎందుకండి బురద చల్లటం? ఆయన మీద ఆయన చూసుకోవాలి కదండి. మేము ఇప్పటిదాకా కూడా కనీసం ఆయన కులస్తులకు కూడా మేము సర్వీసులు ఇస్తూనే ఉన్నామండి. పార్టీ చూడలేదు, మతం చూడలేదు. మా జగన్ గారు చెప్పింది మాకు ఒకటేనండి, అందరికీ మన సంక్షేమ పథకాలని చెప్పి అందాలని చెప్పని చెప్పారు. మేము అలాగే అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. మాలో కూడా అందరం ఉన్నాం. ఎంత మటుకి కూడా ఈ వ్యవస్థని పాడు చేయాలని చెప్పేసి అని అపోజిషన్ వాళ్ళు చాలా ఇది చేస్తున్నారు. కానీ మేము మాత్రం ఎక్కడా బెస్కమండి, మేము ఒకే మాట మీద ఉన్నాం. ఎంతమంది ఎంత బురద జల్లినా సరే మేము నీతిగా నిజాయితీగా పనిచేసుకుంటూ వెళ్ళిపోతాం. దయచేసి పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలకి వాలంటీర్ రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పని కోరుకుంటున్నాం. లేదంటే కనుక తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట.